Hello everyone, welcome to VARMA'S Knowledge Hub. VARMA'S Knowledge Hub లో సరికొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. లెట్స్ గో. కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో బర్డ్ ఫ్లూ రూపంలో మరో ముప్పు తరుముకొస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వందలాది పక్షులు బర్డ్ ఫ్లూతో మృతి చెందాయి. దీని వలన అందరూ చికెన్ గుడ్లు తినాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. దీనికోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. బర్డ్ ఫ్లూ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. పక్షులలో సంక్రమించే ఈ రకం వైరస్ పేరు H5N1. H1N1, H1N2, H3N1 ఈ వైరస్లు పందుల నుండి సంక్రమిస్తాయి. స్వైన్ అంటే పంది, అంటే పందుల నుండి సంక్రమిస్తుంది కావున స్వైన్ ఫ్లూ అంటారు. H5N1 వైరస్ పక్షుల ద్వారా అంటే బర్డ్స్ నుండి సంక్రమిస్తుంది కాబట్టి బర్డ్ ఫ్లూ అంటారు. అంటే బర్డ్ ఫ్లూని కలిగించే వైరస్ పేరు H5N1. మొట్టమొదట ఈ బర్డ్ ఫ్లూ వైరస్ 1997లో హాంకాంగ్లో మానవులకు సంక్రమించింది. మరి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? కోళ్ళు జాడ విడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితంగా వ్యాపిస్తుంది. అలాగే కోడి రెట్టల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మరి మానవులకు ఎలా వ్యాపిస్తుంది? వ్యాధి సోకిన కోళ్లకు మేత దాణ వేసేవారికి, పంజరాలను శుభ్రం చేసేవారికి, రోగిష్టి పక్షులను అటూ ఇటూ తరలించేవారికి ఈ వ్యాధి సోకుతుంది. కానీ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వ్యాధి సోకిన దాఖలాలు లేవు. ఇదే మానవ జాతికి పెద్ద ఊరటగా చెప్పవచ్చు. మరి చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా? చికెన్ తినడం వల్ల అంటే తక్కువ ఉష్ణోగ్రత పైన వండిన చికెన్ తినడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 165 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద ఉడికించిన చికెన్ మాత్రమే సురక్షితం. బయట హోటల్స్లో చికెన్ తినకపోవడమే మంచిదని నా అభిప్రాయం. బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసం, గుడ్లు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకించకుండా తింటే ఈ వైరస్ సంక్రమిస్తుంది. చికెన్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీని వలన చికెన్ ధరలు పడిపోయాయి. ఈ బర్డ్ ఫ్లూ వల్ల వేలాది పక్షులు చనిపోతున్నాయి. కాకులు, బాతులు, కోళ్ళు ఇలా అనేక రకాల పక్షులు చనిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కానీ చాలామందిలో లక్షణాలు బయటకు కనిపించకుండా ఉంటాయి. ఈ బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ లేదు. యాంటీవైరల్ మెడిసిన్ మాత్రం తీసుకోవాలి. ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. VARMA'S Knowledge Hub. బాయ్ బాయ్.